నమస్తే నా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తూ ఉంటాయి ఇక ధనిష్ట నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవై మూడవ నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టినవారు మకర రాశిలోకి చెందుతారు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు కుంభరాశిలోకి చెందుతారు ఇక ఈ నక్షత్ర గణం వచ్చి రాక్షసగణం జంతువు వచ్చి సింహం నక్షత్రాధిపతి వచ్చి కుజుడు రహస్యాధిపతి వచ్చి శని ఇక ఈ ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్లల్లో కొందరు న్యాయమూర్తులుగా ఉంటారు వీరు చాలా రూపవంతులు చాలా అందంగా ఉంటారు ఇక వారిని వారు ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు ఏ ఏ విధంగా ఊహించుకుంటారంటే వీరు లేకుండా ఈ ప్రపంచం మనుగడే ఉండదేమో అనుకునే భావంతో ఎక్కువగా ఊహించుకుంటారు ఇలా వారిని వారు ఎక్కువగా ఊహించుకొని కొన్ని చోట్ల వీళ్ళ అహంకారాన్ని చూపించడం వల్ల మిగిలేది వీళ్ళకి భంగపాటుతనం అనేది తప్పక జరుగుతుంది ఎందుకంటే వీళ్ళ అహంకారం కొద్దీ అవమానం చేస్తే ఎదుటి వాళ్ళని వాళ్ళు వీళ్ళని మళ్ళీ తిరిగి అవమానించడం అనేది జరుగుతుంది ఇక వీరు ఏ విషయాన్నైనా చాలా లోతుగా ఆలోచించలేని మనస్తత్వం అనమాట ఒక పని చేస్తే దానివల్ల లాభం వస్తుందా నష్టం వస్తుందా అని ఆలోచించలేని మనస్తత్వం కలవారు ఈ మూడో పాదంలో పుట్టినవారు కానీ ఉన్నది ఉన్నట్లు ప్రవర్తించే మనస్తత్వం అనమాట ఇక వీళ్ళ మనసు గాలి వాటం అనమాట వీళ్ళకి ఏది తోస్తే అలా గాలి ఎటువైపు మళ్ళితే అటువైపు ఆలోచించే మనస్తత్వం కలవారు ఈ ధనిష్ట నక్షత్రం రెండవ పాదంలో పుట్టినవారు వీళ్ళు చాలా బలవంతులుగా ఉంటారు ఇక వీళ్ళకు మధ్య వయసు నుంచి ధనం బాగా సంపాదిస్తారు మీ వీ వీరికి ఎదురు వచ్చినప్పుడల్లా ఎవరైనా వాళ్ళు వీరిని గౌరవించాలి అనుకునే మనస్తత్వం అనమాట వీళ్ళకి గౌరవం ఇచ్చి కూర్చోబెడితే చాలా బాగా ఆనందిస్తారు లేకపోతే ఎదుటి వాళ్ళని అహంకరించి వాళ్ళని అవమానించే మనస్తత్వం ఉంటుంది ఇక మీరు జీవితంలో ఎప్పుడు గురువుల్ని మోసం చేయకూడదు ఇక ఆడవాళ్ళ సొమ్ముని తినరాదు మీరు ముఖ్యంగా మాంసాహారాన్ని తినేటట్లు వాళ్ళైతే ఆ మాంసాహారాన్ని మానేయటం చాలా మంచిది ఇక మీకు పంద్యాలు జూదాలు అనేవి అస్సలు పనికిరారు ఈ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి వివాహం అనేది కొంచెం ఆలస్యంగా జరుగుతుంది ఇక ఈ ధనిష్ట నక్షత్రాధిపతి కుజుడు కాబట్టి మీకు వివాహం విషయంలో కొన్ని చికాకులు వచ్చినా మీరు శ్రీ తమిళనాడులో తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని అక్కడ కళ్యాణం జరిపించడం వల్ల మీకు ఉన్న దోషాలు తొలగిపోయి మీరు అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి ఇక మీరు ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయండి ఇక మంగళవారం రోజు నానపెట్టిన కందులు ఆవుకు తినిపించండి అలా కుదరని పక్షంలో ఏదైనా ఒక మాసంలో ధనిష్ఠ నక్షత్రం వచ్చిన రోజు మీరు ఒక సద్బ్రాహ్మణుడికి పావు కందుల్ని కొంచెం వంద గ్రాముల బెల్లం ముక్క పెట్టి దానంగా ఇవ్వండి అదే రోజు ఆ బ్రాహ్మణుడికి ఆ రోజుకు సరిపడే అంత బియ్యం పప్పు ఉప్పు మొయినాన్ని కూడా మీరు దానంగా ఇవ్వండి ఇక మీ అదృష్ట రత్నం వచ్చి పగడం మీరు జీవితంలో ఎప్పుడు చేయకూడని పని ఏమిటంటే ఆడపిల్ల సొమ్ములు అనేది మీరు తినకూడదు అలాగే మీరు మాంసాహారాన్ని కూడా భుజించకూడదు జూదము పయకాట పందాల జోలికి అస్సలు వెళ్ళకూడదు ఇక మీరు జీవితంలో ముఖ్యంగా ప్రతిరోజు కానీ మంగళవారం కానీ సుబ్రహ్మణ్య స్వామిని తలచటం కానీ ఆయన్ని పూజించడము చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి